Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ పై తప్పుడు ప్రచారం, చంద్రబాబు డబ్బులు ఇచ్చే ఆ ఛానల్ పై పరువు నష్టం దావా. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మతపరంగా కొన్ని విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆలయాలపై దాడుల విషయంలోనూ క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ తరహా వార్తలను విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డిని ఎంపిక చేసిన సమయంలోనూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. వైవి సుబ్బారెడ్డి క్రైస్తవుడంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. వైసీపీ పెద్దలు పూనుకొని ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన ఆధారాలను మీడియా ముందుకు తీసుకురావడంతో అవన్నీ ఫేక్ అని నిర్ధారణ అయ్యాక ఆ ప్రచారం ఆగిపోయింది. తాజాగా టీటీడీ కమిటీలో క్రైస్తవులకు పెద్దపేట వేస్తున్నారంటూ తిరుమల కొండపై క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆ ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల దేవాలయాన్ని క్రైస్తవుల అడ్డాగా టీటీడీ మారుస్తోందంటూ వస్తున్న అవాస్తవ వార్తలతో నాకు విసుగు పుడుతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ తరహా వార్తలు వచ్చాయి. సిబిఎన్ ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పొందే మీడియా సంస్థలే ఈ తరహా వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఆ వార్తలకు ఆ మీడియా సంస్థలే పూర్తి బాధ్యత వహించాలి. నేను ఒక భక్తుడిగా ఓ మీడియా సంస్థపై పరువు నష్టం దావాను వేయాలని నిర్ణయించుకున్నా అంటూ సుబ్రహ్మణ్య స్వామి తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు.